ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः। ఈ శ్లోకం మనం చూసినాము. ఆ శ్లోక సందర్భంగా భాష్యకారులు ఒక మీమాంసను మొదలుపెట్టినారు. మీమాంస అంటే విచారము, అంటే పరిశీలించుట, ఆలోచించుట, పరిశీలించుట అని అర్థం. సమాజంలో నేరేటివ్ మారిపోయింది. నేరేటివ్ అంటారు. నేరేటివ్ అంటే సమాజము ఒకనొక విషయాన్ని ఎటువంటి దృష్టికోణంతో చూస్తుంది, పరిశీలిస్తుంది, దాన్ని నేరేటివ్ అని అంటారు. ఆ నేరేటివ్ మారిపోయింది. ఒకప్పుడు సమాజంలో ఫిలసాఫికల్ దృష్టికోణం ఉండేది. వాళ్ళు ప్రతిదాన్ని పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. ఉదాహరణకు ఈ జగత్తు అనగానేమి, దాన్ని పరిశీలన, దానికి ఏవో కొన్ని పిచ్చి పిచ్చి నమ్మకాలు పెట్టుకుని కాలక్షేపం చేయడం అలా కాదు. విద్యాన్ని దాన్ని పరిశీలించి ఆ పరిశీలనలు ఆధారంగా కొన్ని నిష్కర్షాలను పొంది వాటిని ఒక స్ట్రక్చర్గా, ఒక రచన, సంరచన, ఒక స్ట్రక్చర్గా తయారు చేసి అది జనానికి అందివ్వడం. దాని పేరు ఫిలాసఫీ, స్కూల్ ఆఫ్ థాట్ అని అంటారు. స్కూల్ ఆఫ్ థాట్ సంస్కృతంలో అయితే దర్శనము అని అంటారు. ఆ విధంగా ఉండేది నేరేటివ్. జగత్తు ఏమిటి, నేను జీవుడు అనగా నేను, దేవుడు అనగా నేను, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, ఉంటే ఆ దేవుడు ఏమిటి, లేడంటే లేడు, ఉన్నాడు అంటే ఎలాగా, ఇది నేరేటివ్. అలా ఉండేది. దీంట్లో నమ్మకములు విశ్వాసములకు ప్రాముఖ్యత ఉండేది కాదు. కేవలము పరిశీలన, ఆలోచన వాటి ప్రధానంగా ఉంది. అటువంటి వాటిల్లో అత్యంత ప్రాచీనమైనటువంటి నేరేటివ్ సాంఖ్య దర్శనము. కపిల మహర్షి దాన్ని ప్రవచించినాడు. ఆ దర్శనంలో వాళ్ళు జీవుడు, జగత్తు ఈ రెండింటినీ చక్కగా వ్యాఖ్యానం చేసి ఈశ్వరుణ్ణి వాళ్ళు అంగీకరించలేదు. ఆ విధంగా ఒక స్కూల్ ఆఫ్ థాట్, ఒక దర్శనాన్ని వాళ్ళు సమాజానికి అందజేస్తున్నారు. దానికి మూల పురుషుడు కపిల మహర్షి. ఆ తర్వాత పతంజలి మహర్షి వచ్చి ఆ సాంఖ్య దర్శనమునకే కొద్ది మార్పు, ఆయన ఈశ్వరుణ్ణి జోడించి మిగతా అంశములన్నింటినీ యథాతథంగా స్వీకరిస్తూనే ఈశ్వరుడు అనే ఒక అంశమును జోడించి ఆ ఈశ్వరుడు అనగానేమి అనేది కూడా ఆయన ప్రవచించి ఇంకొక దర్శనమును సమాజానికి, సమాజం ముందు పెట్టాడు. దాన్ని యోగ దర్శనము అని అన్నారు. ఈ విధంగా నేరేటివ్ అలా ఉండేది సమాజంలో. నేరేటివ్ అంటే ఆ పరిశీలన ధోరణి అలా ఉండేది. అయితే క్రమక్రమంగా సమాజంలో, భారతీయ సమాజంలో ఒక అవనతి అంటే ఒక డౌన్వర్డ్ సైకిల్ ప్రారంభమైనది. ఆ డౌన్వర్డ్ సైకిల్ యొక్క లక్షణం ఏంటంటే ఎవడూ దేనిని ఆలోచించడం, ప్రతివాడు కూడా డబ్బు సంపాదించడం, భోగాలను అనుభవించడం అనే హడావిడిలో ఉంటాడు. డబ్బు, భోగములు ఆ రెండు ఒక స్థాయి వరకు పొందిన తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఈ హడావిడిలో ఉంటాయి. అంతే తప్ప ఇటువంటి దార్శనిక దృష్టి అనేది బాగా తగ్గిపోయింది. ఎప్పుడైతే దార్శనిక దృష్టి తగ్గినదో దాని స్థానంలో అంధవిశ్వాసములు, నమ్మకములు ఇలాంటివన్నీ కలుగుతాయి. దాంతో ఎవరికి తోచినట్టుగా వాడు ఏవో కథలు అవి చెప్పుకుంటూ ఆ కథలను కల్పించుకొని అవి చెలవల పలవలగా అలా పెంచుకుంటూ వాటితోటి మీరు ఒక సాహిత్యాన్ని నిర్మాణం చేసుకుని ఆ నేరేటివ్ ఆ విధంగా మారిపోయింది. మొత్తం నేరేటివ్ అంతా కూడా ఆ రకంగా మారిపోయింది.
దాంతో మీకు దార్శనిక దృష్టి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయి దాని స్థానంలో పురాణ దృష్టి ప్రవేశించింది. దాంతో నేరేటివ్ మారిపోయింది, సమాజంలో ఆలోచించే దృక్పథమే పూర్తిగా మారిపోయింది. అటువంటి వాతావరణంలో శంకరుల భాష్యాన్ని పాఠం చెప్పడం అనేది ఇది ఒక కత్తి మీది సాము. ఎందుకంటే పాపం అసలు ఎండలు చాలా వేడిగా ఉంటుంది, ఎక్కడా విశ్రాంతి లేని మనిషికి సాయంకాలం పూట ఏదో ఆయన ఏదో ఆ శివానంద ఆశ్రమానికి వెళ్తే అక్కడ దేవుణ్ణి దర్శించుకుని ప్రసాదం పుచ్చుకోవచ్చు. తర్వాత ఆయన ఏదో నాలుగు మంచి మాటలు చెప్తాడు విన్నామనుకుని వస్తారు. వస్తే ఇక్కడ నేను శంకర భాష్యం పాఠం నేను చెప్తూ ఉంటాను. ఇది ఎవరికి పనికొచ్చేది కాదు, ఎవరికి అందేది కాదు అన్నట్టుగా ఉంటుంది వాతావరణం. కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. మీరు అలవాటైన నేరేటివ్ ఏదో కృష్ణుడు రాధ డ్యాన్స్ చేస్తున్నారు, ఈ లోపల ఇంకో గోపిక అక్కడికి వచ్చింది, ఆవిడ ఇలా అంది, ఈ గోపిక మీద ఆ గోపిక అలా అంది, ఈ గోపికలందరూ కలిసి కృష్ణుడిని నిద్రపోతుంటే లేపడానికి వెళ్ళారు అంటే ఈ రకంగా అలా ఉంటే బాగానే ఉంటుంది. పక్కన తబలాను హార్మోనియం కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ అది కాదు ఇక్కడ పరిస్థితి. ఇది చాలా గంభీరమైన ఆత్మవిచారం. మీకు ఏమైనా ఓపుకుందేమో చూసుకోండి, మరి ఇలాగే ఉంటుంది. ఒక రెండు మూడు క్లాసులు అయితే అది అలాగే ఉంటుంది. మీ ఓపికను బట్టి మీరు ఏమైనా కూర్చోగలిగితే కూర్చోండి, లేకపోయినట్లయితే పక్కన ఏదో పారాయణ అవుతోంది, దయచేసి అక్కడికి వెళ్ళి ఆ పారాయణ పూర్తి చేసి ప్రసాదాన్ని స్వీకరించి నన్ను కృతార్థుని చేయగలరు. ఓకే, సో దీని సంగతి చూద్దాం. ఇక్కడ చర్చ ఏంటంటే కర్మ ఎలాంటి కర్మ చేయాలి, ఏం కర్మ చేయాలి అనే మీమాంస సందర్భంలో చర్చ ఏమిటంటే మనిషి స్వరూపమేమి, మనిషి అంటే ఏమిటి అసలు. ఆత్మ అంటున్నారు కదా, దేహము మనస్సు ఆత్మ మూడు, దేహము మనస్సు ఇంకా ఆత్మనే ఏమీ లేదు. వాళ్ళని నాస్తికులు ఉంటారు, వాళ్ళకి ఏ శాస్త్రములు అవి అక్కర్లేదు. దేహము మనస్సే కాదు, వీటికి అతీతంగా ఆత్మ అనేది ఒకటి కలదు అని అది శాస్త్రం యొక్క ప్రతిపాదన. దాన్ని మనం అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉంటాం. భగవద్గీత యొక్క అధ్యయనము ఆ విధంగా నడుస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ అనేది ఇది దీని ఎందు క్రియ ఉన్నదా లేదా, రీసౌండ్ వస్తుంది సరిగ్గా లేదా, సౌండ్ సరిగ్గా లేదా, ఆత్మ అనే ఈ తత్వం ఏదైతే గలదో దాని యందు కర్మ సంబంధం ఉంటుందా ఉండదా. ఇప్పుడు ఎలా ఉంది, వినపడుతోందా? కొంచెం పెంచుకుంటే ఇది కూడా బాగుంటుంది. అది రీసౌండ్ వస్తుంది, ఇది బహుశా రీసౌండ్ తక్కువ ఉన్నట్టుంది. ఒక్క పిసరు పెంచితే చాలా, ఎక్కువ పెంచక్కర్లేదు. కాబట్టి ఆత్మ అనే దానికి కర్మ సంబంధము ఉందా లేదా అని మీమాంస అని చర్చ. దీంట్లో సాంఖ్యులు ఏమన్నారంటే ఈ మనిషి ఈ ఆత్మ ఎప్పుడూ కర్మతోటి సంబంధాన్ని కలిగియే ఉంటుంది, నిత్య ప్రచలితాత్మక పురుష. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఆ చలనము భోగరూపంగా ఉంటుంది, ఆత్మ యందు కర్తృత్వం ఉండదు కానీ భోక్తృత్వం ఉంటుంది. కానీ ఆత్మ కర్త అయితే కాదు, కర్త ప్రధానమే, అంటే ప్రకృతియే కర్త. ప్రకృతి ఉండే క్రియలు ఘటిల్లుతో ఉంటాయి, పురుషుడు ఆ క్రియలను బట్టి వచ్చేటువంటి ఫలితాన్ని భోగిస్తూ ఉంటాడు. పురుషుడు అంటే జీవుడు అని ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు ప్రవచించినారు. అయితే ఈ బౌద్ధులు ఏమన్నారంటే ఆత్మ అంటే క్షణిక విజ్ఞానము, అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, ఓ క్షణంలో పుడుతుంది ఇంకో క్షణంలో పోతుంది.
అది నిరంతర ప్రచలన స్వభావము కలది, నిరంతరముగా చెలించే స్వభావము కలది. కాబట్టి ఆత్మ అదే కర్త, అదే కర్మ, అదే క్రియ. కర్త కర్మ క్రియ అన్నీ ఆ విజ్ఞానమే. అది అంతకు విజ్ఞానాన్ని మించి ఇంకా వేరే ఆత్మ అనేదేమీ లేదు అని బౌద్ధులు వాళ్ళు ప్రవచించినారు. చూసారా ఈ నేరిటీ ఎలా ఉందో చూసారా, ఇది ఈ మీమాంస ఎలా ఉందో చూసారా. ఇప్పుడు దీనికి బదులుగా మీరు చక్కగా ఏదైనా కథ చెప్పుకున్నారనుకోండి, ఎంత సుఖంగా ఉంటుంది. ఈ గోల కంటే అది సుఖంగా ఉంటుంది కదా. దీన్ని ఈ ఆత్మకి ఉందా లేదా ఈ గోళ, కాబట్టి మరి మీరు ఓపెన్ పట్టాల్సి ఉంటుంది. దీంట్లో దిగారు కాబట్టి దీని మీద మూడో పక్షం ఒకటి ఉంది. ఈ మూడవ పక్షము ఇది వైశేషికులు నైయాయికులు పెట్టారు ఈ పక్షాన్ని. పూర్వం ఈ నేరేటివ్స్ అన్నీ ఉండేవి సమాజంలో. వైశేషిక పక్షం ఒకటి అందరికీ తెలుస్తూ ఉండేది, యో సాంఖ్య పక్షం తెలుస్తూ ఉండేది, తర్వాత మీమాంసక కర్మ మీమాంసకుల యొక్క పక్షము అన్నీ తెలుస్తూ ఉండేవి సమాజంలో. వాటి మీద చర్చలు అవి ఉండేవి. ఇప్పుడు ఎవరికీ ఏమీ తెలియదు. ఇప్పుడు అందరికీ ఏమో కొన్ని కథలు తెలుసు అంటే, కథలు కథలు తప్ప ఇంకా ఏమీ తెలియదు. సున్నా డబ్బు గురించి భోగాల గురించి మటుకు బాగా తెలుసు. అక్కడ కథలు పట్ట పనికిరావు. అక్కడ కావలసినంత స్మార్ట్గా తెలివితేటలుగా ఉంటాను. కానీ దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ కథలు కాకరకాయలను, అంతకు మించి ఇంకేమీ లేదు. పిచ్చి పిచ్చి నమ్మకాలు, కథలు కాకరకాయలు. ఆఖరికి సమాజం ఎలా తయారైందంటే, మంచి లడ్డూని దేవుడి పేరుతో తినేస్తే మన కోరికలన్నీ తీరిపోతాయనే లెవెల్కి దిగొచ్చాను. లడ్డూ తింటే కోరికలు తీరిపోతాయండి, లడ్డూ తినేస్తే కోరికలు తీరిపోతాయి. చూడండి ఎక్కడికి నుంచి ఎక్కడికి పోయిందో చూడండి అది. సో ఈ విచారాన్ని నేను ఎలా ఎందుకు చెప్తానో తెలుసిన, నాకు లోపల నుంచి ఒక వికారము, ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ వాక్యాలు, ఈ పారాగ్రాఫ్లు చూస్తే ఏమిట్రా భగవంతుడా మనం దీంట్లో పడ్డాం, వచ్చి ఒక వికారం వస్తూ ఉంటుంది. దాన్ని కవర్ చేసుకుని కోసం ఇలా చెప్తూ ఉంటాను నేను. ఈ నైయాయికులు ఏమన్నారంటే, నైయాయికుల ఆలోచన చాలా స్థూలంగా ఉంటుంది. సాంఖ్యులు బౌద్ధులు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు. వాళ్ళు చెప్పిన పక్షం మనం అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, బట్ వాళ్ళ ఆలోచన కొంత సూక్ష్మంగా ఉంటుంది. ఈ నైయాయికులు వైశేషికులు స్థూలంగా ఆలోచిస్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఫ్యాన్ తిరిగినప్పుడు తిరుగుతుంది, లేనప్పుడు లేదు. దీంట్లో ఇంత పెద్ద ఆలోచన ఏముంది. తిరుగుతున్నప్పుడు ఏమంటాము, తిరుగుతోంది అంటాము. తిరగనప్పుడు తిరగడం లేదు అంటాము. అంతే ఆఖరు. అలాగే మన పురుషుడు కూడా, పురుషుడు అంటే జీవుడు, పని చేసేప్పుడు కర్త, పని చేయకుండా మూల పడు ఉన్నప్పుడు కర్త కాదు. మళ్ళీ పని చేయడం మొదలు పెడితే మళ్ళీ కర్త అవుతాడు అని అన్నారు వాళ్ళు. అది వినడానికి చాలా బాగుంది కదా. ఆ పక్షంలో ఉన్నాం మనం. అత తృతీయ అపి పక్ష యదా కరోతి తదా సక్రియం వస్తు. ఈ ఆత్మవస్తువు అనేది ఎప్పుడైతే కర్మను చేస్తుందో అప్పుడు క్రియతో కూడి ఉన్నది అని చెప్తాము. యదా నకరోతి తదా నిష్క్రియం వస్తు తదేవా. అదే ఆత్మ, మళ్ళీ ఇంకో ఆత్మ అక్కర్లా. అదే ఆత్మ ఏ పని చేయకుండా నిశ్చలంగా పడుందనుకోండి, అప్పుడు ఆత్మయే క్రియా సంబంధము లేనిది అని చెప్తాము. తత్ర ఏవం సతి శక్యం కర్మ అశేషత త్యక్తుం. కాబట్టి ఆత్మ ఆ విధంగా పనిచేసినప్పుడు కర్త, పని చేయడం మానేస్తే అకర్త అనే పరిస్థితి ఉన్నప్పుడు, పని పూర్తిగా మానేసిందనుకోండి చేయటం, రిటైర్ అయిపోయినట్టుగా పని పూర్తిగా మానేశారనుకోండి చేయటం, అప్పుడు కంటిన్యూస్గా అకర్తలాగే ఉంటుంది. కాబట్టి సకల కర్మలను త్యజించుట అనేది సంభవమగుము అని మూడవ పక్షము. అయంతు అస్మిన్ తృతీయ పక్షే విశేష. ఈ పైన చెప్పిన రెండు పక్షాలకి మూడవ పక్షానికి తేడా ఉంది. పైన రెండు పక్షములలో ఆత్మ చలన స్వభావము కలది, దాని స్వరూపమే చలనము, అంటే అది ఎప్పుడు చెలిస్తూ ఉంటుంది అని పైన రెండు పక్షములను. ఈ పక్షంలో అలా కాదు, అలాగేమీ ఒక నిర్ధారణగా ఏమీ చెప్పటం లేదు. అది చెలించేప్పుడు చలన స్వభావము కలది, చెలించడం మానేస్తే చలన స్వభావము లేనిది అన్నట్టుగా
మూడవ పక్షము కలదు. అది విశేషం. దాని విశేషము అంటే తేడా, దాంట్లో ఉన్న తేడా అది. అదే వివరిస్తున్నారు, నా నిత్య ప్రచలితం వస్తు. కాబట్టి ఇక్కడ ఆత్మవస్తు నిరంతరముగా చెలుస్తూ ఉంటుంది అని ఇక్కడ చెప్పటం లేదు. అది వైశేషిక పక్షంలో అలా చెప్పటం లేదు. అంతేకాదు నాపి క్రియైవ కారకం, ఇది బౌద్ధుల పక్షం. బౌద్ధుల పక్షం ఏంటంటే ఆత్మ, ఇప్పుడు కర్తాకర్మ క్రియ అన్నారు కదా, కర్తాకర్మ క్రియ. ఇప్పుడు విజ్ఞానమే ఆత్మ, క్షణిక విజ్ఞానమే ఆత్మ, అదే క్రియ, అదే కర్త, అదే కర్మ, అన్నీ అదే. అంటే ఏమైంది, క్రియయే కర్త అయింది, కర్మ అయింది, దాన్ని క్రియయే కారకము అని అంటారు. ఓకే, సో ఆ విధంగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు ఆ క్షణిక విజ్ఞానవాదంలో. వీళ్ళు ఆమె అది కూడా వీళ్ళు స్వీకరించరు. సరే, నిత్యము ప్రచలితమైన అంటే చెలుస్తూ ఉండే స్వభావము గలది ఆత్మ అనే సాంఖ్యపక్షాన్ని కూడా వీళ్ళు స్వీకరించరు. మరి వీళ్ళ పక్షం ఎలా ఉంటుంది? కిం తర్హి, మరి వీళ్ళ పక్షంలో ఆత్మ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వ్యవస్థితే ద్రవ్యే అవిద్యమాన క్రియా ఉత్పద్యతే విద్యమానాచ వినశ్యతి. ఇప్పుడు ఆత్మ అనే ద్రవ్యం ఒకటి ఉంటుంది, ఆత్మద్రవ్యం. వీళ్ళ దృష్టిలో ఆత్మద్రవ్యం, దేహం ఏమిటి? ద్రవ్యము. ద్రవ్యం అంటే థింగ్, ఒక పదార్థము. ఇప్పుడు ఇది ఫ్లాస్క్ ఏమిటి? ద్రవ్యము. ఈ పండు ఏమిటి? ద్రవ్యము. ఈ టేబుల్ ఏమిటి? ద్రవ్యము. దేహం ఏమిటి? ద్రవ్యము. మనస్సు ద్రవ్యము, సూక్ష్మంగా ఉంటుంది మనస్సు అనే ద్రవ్యం. ఆత్మ కూడా సూక్ష్మమైన ద్రవ్యము. ఇప్పుడు ఈ ద్రవ్యంలో క్రియ ఉండదు. ఇప్పుడు టేబుల్లో క్రియ ఉందా? లేదు, క్రియ ఉండదు. మీరు ఈ టేబుల్ని తోసారనుకోండి, అది కదులుతుంది, క్రియ పుడుతుంది. కాబట్టి ద్రవ్యం అలా స్థిరంగా ఒకటి పడి ఉంటుంది. వ్యవస్థితే ద్రవ్యే, ఆత్మ అలా పడి ఉంటుంది లోపల. దాంట్లో క్రియ ఉండదు, అవిద్యమాన క్రియ. ఆ లేని క్రియ పుడుతుంది. ఏమంటే పుట్టాలంటే అది ఉండకూడదు. ఇంటే పుట్టడం అని అంటారా? ఉందనుకోండి, పుట్టిందంటారా? ఇంటే పుట్టడం ఏమిటి? ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, మామిడి పండు, ఈ మామిడి పండు పుట్టింది, అది ఎప్పుడు అలాగే ఉంటే పుట్టిందంటారా? అంత. సో కాబట్టి ఆత్మయందు క్రియ ఉండదు, అవిద్యమాన క్రియ. అంచేతనే అది పుడుతుంది, ఉత్పత్తితే. విద్యమానాచ వినశ్యతి, క్రియ పుట్టింది, క్రియ నడుస్తుంది, కొంతసేపటికి ఆ క్రియ అంతమైపోతుంది, లేకుండా పోతుంది. మళ్ళీ ఆ ద్రవ్యం అలా పడు, ఆత్మ లాంటిది, సైకిల్ చక్రం లాగా తొక్కుతున్నంతసేపు తిరుగుతూ ఉంటుంది, తొక్కడం మానేస్తే పడు. ఆత్మ కూడా అట్టిదియే అని వాళ్ళ సిద్ధాంతం చెప్పారు. ఏమండి, శుద్ధం ద్రవ్యం శక్తిమతు అవతిష్టతే ఇత్యేవ మాహు కానాదాహ తదేవ చ కారకం ఇది. ఈ ఆత్మ ఒక ద్రవ్యం అండి, ద్రవ్యము, ఒక పదార్థం. అది అలా పడి ఉంటుంది శుద్ధంగా, అంటే దాని ముందు క్రియా లాంటివి ఏమీ లేకుండా అలా పడి ఉంటుంది. మీకు ఒక రెండు క్లాసులు ఓపెన్ పట్టాల్సి ఉంటుంది మీకు. ఓకే, నేను వేగంగానే చెప్తాను, రెండు క్లాసులు ఓపెన్ పట్టండి. రెండు క్లాసులు మీరు ఓపెన్ పట్టేస్తే అక్కడికి మీరు ఈ భగవద్గీతను ఈ సముద్రం నుంచి బయటపడిపోతారు. ఓకే, ఈ శంకర భాష్యం, ఈ నేరేటివ్ వేరే ఉంటుంది. ఈ నేరేటివ్ మాఘ పురాణంలాగా, కార్తీక పురాణంలాగా ఉండదు. అయితే కృష్ణుడు గోపికలు, రాసలీల, 56 నైవేద్యాలు అలా ఉండదు. అలా ఉంటే నాకు తేలికయ్యేది, మీకు తేలికయ్యేది. ఇది ఈ గోళ వేరే, కాబట్టి ఓపిక పట్టాలి. కాబట్టి ఆత్మ అది శుద్ధమైన ద్రవ్యం, దానికి ఇలా శుద్ధమైన ద్రవ్యము, అది ఒక పదార్థము. దాని ఎందు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి నిర్ల నిద్రాణంగా పొటెన్షియల్గా ఉన్నప్పుడు క్రియ ఉండదు.
ఆ శక్తి ప్రకటమైనప్పుడు తిరిగి ఉంది అంతే, అలా ఉంటుంది అని చెప్పారు. ఎవరు వీళ్ళు? వైశేషికులు. ఈ వైశేషికులకి మూల పురుషుడు కణాద మహర్షి, ఆయన యొక్క అనుయాయులు కణాదులు అది చెప్పారు. తర్వాత ఇంకా ఏమన్నారంటే ఆత్మయే కారకము అని కూడా చెప్పారు. అంటే ఏమిటి? మీరు ఆత్మయందు ఏదైనా ఒక ధర్మాన్ని మీరు ఆపాదించారనుకోండి, ఇప్పుడు ఆత్మ కారకం అవుతుంది. అంటే ఇలాగా మీరు ఆత్మని పొగిడారనుకోండి, ఈ పొగుట అనే క్రియకు ఆత్మ కర్మ అవుతుంది. ఆత్మను తిట్టారనుకోండి, తిట్టుట అనే క్రియకు ఆత్మ కర్మ అవుతుంది. కర్మ అంటే కారకం. ఓకే, మీరు ఆత్మతో ఒక పుణ్యాన్ని సంపాదించారనుకోండి, అప్పుడు ఈ ఆత్మ స్వర్గానికి వెళ్ళి ఆ పుణ్యాన్ని అనుభవిస్తుంది. పుణ్యాన్ని అనుభవించేప్పుడు కర్త అయింది, పుణ్యాన్ని సంపాదించేప్పుడు కారణమైనది అని ఇలాగా అదే క్రియ, అదే కారకం అవుతుంది. ఆయా సందర్భాలలో అదే కర్త అవుతుంది, దాని మీద ఆ శక్తి ఉంటుంది అని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. ఆత్మ ఒక ద్రవ్యము అని చెప్పారు. అస్మిన్ పక్షే కో దోష ఇది. ఇప్పుడు మూడు పక్షాలు చెప్పారు, సాంఖ్యుల పక్షము, బౌద్ధుల పక్షము చెప్పి, నైయాయికుల పక్షము, వైశేషిక పక్షము. రెండో ఒకటే, నైయాయిక వైశేషిక. ఈ నైయాయిక వైశేషిక పక్షం బాగానే ఉంది కదా, దీంట్లో తప్పే ఉంది, బాగానే ఉన్నట్టుండే ఇది అని ఎవడో అంటాడు. దీంతో దోషమే ఉన్నది, దీన్ని మనం ఒప్పుకోవచ్చేమో అంటే శంకరులు అంటున్నారు, అయమేవత దోష యతస్తు అభాగవతం మతమిదం. బాగానే ఉంది, మీరు బాగానే చెప్పారు. సైకిల్ చక్రం లాంటిది ఆత్మ సైకిల్ చక్రాన్ని తొక్కినప్పుడు తిరుగుతుంది, తొక్కకపోతే తిరగదు. ముందుకు తొక్కితే ముందుకు తిరుగుతుంది, వెనక్కి తొక్కితే వెనక్కి తిరుగుతుంది, తిరిగినప్పుడు ముందుకు వెళుతుంది, డిస్టెన్స్ కవర్ చేస్తుంది. అలాంటిదే ఆత్మ కూడా, కదిలినప్పుడు కదులుతుంది, లేనప్పుడు లేదు. అదే కర్త. సైకిల్ చక్రం తిరగడం మానేస్తే నెత్తిమీద పెట్టుకుంటారు, అది సైకిల్ మిమ్మల్ని మోయడానికి బదులు మీరు దాన్ని మోస్తారు. మిమ్మల్ని అది మోస్తే అది కర్త అయింది, దాన్ని మీరు మోస్తే అది కర్మ అయింది. కాబట్టి ఆత్మయే కర్త అవుతుంది, కర్మ అవుతుంది, కరణము కూడా అవుతుంది, అన్నీ ఆత్మే అవుతూ ఉంటుంది అని వాళ్ళు చెప్పిన ఈ సిద్ధాంతము స్థూలంగా చూడడానికి బాగానే ఉన్నప్పటికీ దీని ఎందు ఈ దోషమైతే గలదు. ఏమిటి దోషము? అభాగవతం మతం ఇదం. ఇది భాగవతం పుస్తకంతో సంబంధం లేదండి, భాగవతం పురాణం, దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, సో ఎందుకంటే శంకరాచార్యులకి భాగవతానికి ఏమీ సంబంధం ఉన్నట్టుగా కనపడదు. ఎక్కడా శంకర భగవత్పాదులు భాగవతాన్ని ఉపనిపించలేదు. కాబట్టి భాగవతం అనే మాట విన్న వెంటనే మీరు ఎక్సైట్ అయిపోవద్దు దయచేసి. ఇది భాగవత పురాణం మాట కాదు. ఓకే, శ్రీ భగవాను వాచారణాన్ని చూడండి, ఆ భగవాన్ అని అర్థం. శ్రీకృష్ణుడు చెప్పిన దానికి, నీవు ఆత్మ గురించి చెప్పినటువంటి దానికి ఏమీ సంబంధం లేదు. అదే ఈ పక్షమునందలి దోషము అని అన్నారు శంకరులు. నువ్వు కణాద మహర్షి చెప్పాడు, నువ్వు చాలా బుద్ధిమంతుడివి, ఏదో నేరేటివ్ ఒకటి పెట్టావు అక్కడ. కానీ ఈ నేరేటివ్ ఎలాంటిదంటే, దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన దానికి ఏమీ సంబంధము లేదు అని అని చెప్పారు. కథం జ్ఞాయతే, ఇది ఎలాగంటే ఈ మన దేశంలో కొన్ని పొలిటికల్ పార్టీల వాళ్ళు ఇండియా సెక్యులర్ ధర్మ నిరపేక్ష అంటే ఏదో ఒక నేరేటివ్ ఒకటి పెట్టారు. పెడితే దాంట్లో దోషం ఏంటంటే, మీ నేరేటివ్ చాలా బాగుందండి, దోషం ఏది లేదు, అంత నేరేటివ్ అయితే బాగుంది, దాంట్లో ఉన్న దోషం ఇది ఒక్కటే. అదేమిటంటే, ఇది భారతదేశము నాకు దీనికి ఏమీ సంబంధం లేదు. ఇది మీరు చైనా నుంచో లేకపోతే యూరప్ నుంచో మోసుకొచ్చిన నేరేటివ్ తప్ప దీనికి భారతదేశం యొక్క నేలతో ఏమీ సంబంధం లేదు అని మన వాళ్ళు చెప్తారు. ఆ రకంగా ఈ వైశేషికులు చెప్పినటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి వాళ్ళు ఇచ్చిన వివరణ బాగానే ఉంది, కానీ శ్రీకృష్ణుడు చెప్పిన దానికి దానికి ఏమీ సంబంధం లేదు. అంటే వాడు అడిగాడు, కథం జ్ఞాయతే, నీకు ఎలా తెలిసింది? ఏమో శ్రీకృష్ణుడు అదే చెప్పాడేమో, అసలు సంబంధం లేదని నువ్వు ఎలా చెప్పగలవు? యత ఆహ భగవాన్ నా సతో విద్యతే భావః.
ఇత్యాది. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సత అని చెప్పాడు. అంటే ఏది ఉన్నదో అది ఉన్నదియే గాని లేకుండుట అనేది దానికి ఉండదు. ఏమండి, ఏది లేదో అది లేదో లేకుండుటే కానీ ఉండుట అనేది దానికి ఉండదు. మరి పాఠం ఇలాగే ఉంటుంది. నన్ను ఏం చేయమంటారు, మీ ప్రారంభం అలా ఉంది, నా ప్రారంభం ఇలా ఉంది, ఈ పాఠాన్ని మీరు ఇలాగే నిర్వహించాలి. ఓకే, ఇప్పుడు చెప్తారు మీరు ఈ ఈ సిద్ధాంతం అర్థం చేసుకోండి. గోల్డ్ నెక్లెస్ తీసుకోండి, ఆ తలుపు వేసేయండి. పర్వాలేదు, ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఉత్సాహంతో పారాయణ చేస్తారు. పారాయణ చేసేప్పుడు అది ఉంటే అలా ముసముసలాడుతున్నట్టు కుదరదు. కొంతసేపు అయ్యేప్పటికీ ఒక ఉత్సాహం వచ్చి కొంత లౌడ్గా పారాయణ చేయడం అనేది ఉంటుంది. మైక్ పెట్టలేదు మన మీద ఎంత ప్రేమ వాళ్ళకి చూడండి. కాబట్టి మీరు ఓపిక పట్టండి. సో మీరు ఓపిక పట్టండి. నాశతో విద్యతే భావ అంటే ఉన్నది ఉన్నదియే, ఉన్నది లేకుండా పోదు, లేనిది లేనిదియే, లేనిది ఉండడం అనేది జరగదు. ఇది లోకదృష్టికి చాలా విరుద్ధం. లోకదృష్టి శాస్త్రదృష్టి అని రెండు ఉంటాయి. లోకంలో అందరూ అనుకునేదాన్ని లోకదృష్టి అంటారు. ఏమండి, లోకంలో అందరూ ఏమనుకుంటారు, సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు అని అనుకుంటారు. టైంని కూడా రాసి పెట్టుకుంటారు, దానికి తగ్గట్టుగా తమ దినచర్యను కూడా ఏర్పాటు చేసుకుంటారు. కానీ అది లోకదృష్టి. శాస్త్రదృష్టి ఏమిటి, సూర్యుడికి ఉదయము ఉండదు అస్తమయము ఉండదు, అది శాస్త్రదృష్టి. ఓకే, ఇప్పుడు లోకదృష్టిలో నెక్లెస్ ఉంది, నెక్లెస్ తీసుకోండి. ఇంతకుముందు నెక్లెస్ లేదు, ఇప్పుడు ఉంది. దాన్ని మళ్ళీ మీరు చెరిపిస్తే అది మళ్ళీ లేదు. కాబట్టి నెక్లెస్ ఇంటికి ఉందంటారా లేదంటారా, అదేం ప్రశ్న. ఉన్నప్పుడు ఉంది, లేనప్పుడు లేదు. ఇది లోకదృష్టి. శాస్త్రదృష్టి దీన్ని ఒప్పదు. శాస్త్రదృష్టి ఏమని చెప్తుందంటే, ఉంది అంటే అది ఉండాల్సిందే, లేదు అంటే ఇంకా లేదంటే. నువ్వు ఆలోచించి చూసుకో. కాబట్టి నెక్లెస్ బంగారము అనే సందర్భంలో గతంలో బంగారం ఉంది, నెక్లెస్ లేదు. వర్తమానంలో బంగారం ఉంది, భవిష్యత్తులో బంగారము ఉంది. నెక్లెస్ గతంలో లేదు, భవిష్యత్తులో ఉండదు, వర్తమానంలో ఉందని మీరు అంటారు, అది కుదరదు. వర్తమానంలో కూడా లేదు. ఆదా ఉంటే చెయ్యన్నాస్తి వర్తమానేపి తత్తథ. మనం ఏమనుకుంటాం, నా దగ్గర 10 తులాల బంగారం ఉండేది, అది ఖర్చు అయిపోయింది, ఇప్పుడు ఇంకా బంగారం లేదు అని అంటారు. మరి ఏముంది, ఇప్పుడు నెక్లెస్ ఉంది అంటే ఉన్నది లేకుండా పోయింది, లేనిది ఉంది. ఉన్న బంగారం లేకుండా పోయింది, లేని నెక్లెస్ ఉంది. తప్పు. ఉన్న బంగారం ఉంది, లేని నెక్లెస్ లేదు. అప్పుడు మరి నేను మెడలో పెట్టుకున్నది ఏమిటి, బంగారము. మరి నెక్లెస్ అని అందరూ అంటున్నారు, అందరూ అలా తెలియక అంటూ ఉంటారు. మెడలో ఉన్నది బంగారం, నెక్లెస్ అని అందరూ అంటున్నారు. అవును, మెడలో ఉన్న బంగారాన్ని నెక్లెస్ అంటున్నారు, మెడలో ఉన్న బంగారాన్ని నెక్లెస్ అంటున్నారు, చెవులుకున్న బంగారాన్ని చెవి పోసాను ఏదో అంటున్నారు, ముక్కుకున్న బంగారాన్ని ముక్కు పొడకాను అంటున్నారు. ఉన్నది బంగారమే, మిగతాదేమీ ఉన్నది కావు. ఎందుకంటే ఉన్నది ఏదో అది ఉంగుటయే ఉంగుటయే ఉంగుటయే, లేనిది లేదు లేదు లేదు. 3 సార్లు ఎందుకు అంటున్నాం, గతం వర్తమానం భవిష్యత్తు, అందుకోసం 3 సార్లు.
ఇది శ్రీకృష్ణుడు చెప్పిన మాట. ఇప్పుడు ఆత్మ ఎందు క్రియ ఉందా లేదా అంటే ఆరంభంలో లేదు, తర్వాత వచ్చింది, తర్వాత మళ్ళీ పోయింది అంటే అది శ్రీకృష్ణుడు చెప్పిన దానికి విరుద్ధం అయిపోలేదండి. క్రియ ఆత్మ ఎందు ఉంది అంటే ఉంది, ఉంది ఉంది, లేదు అంటే లేదు లేదు లేదు. మీరు ఎలా చెప్తున్నారు? లేదు ఉంది లేదు అని చెప్తున్నారు. అంటే లేని దాన్ని పట్టుకుని ఉంది అంటున్నారు, ఉన్నదాన్ని పట్టుకుని మళ్ళీ లేదు అంటున్నారు. ఇది తప్పు. ఏమండి, కాబట్టి మీరు చెప్పింది ఉన్నవాళ్ళందరికీ వినడానికి బాగానే ఉండి ఉండొచ్చు, కానీ శ్రీకృష్ణుడు చెప్పిన సిద్ధాంతమునకు ఇది విరుద్ధము. కాణాదానాం హి అసతో భావః సతశ్చ అభావః ఇతి ఇదం మతం. శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఉంది ఉంది ఉంది, ఉన్నది ఉంది ఉంది ఉంది, లేనిది లేదు 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 అని ఆయన అన్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? లేదు ఉంది లేదు అంటున్నారు. లేదు ఉంది లేదన్నప్పుడు లేని దానికి ఉంది అనే పరిస్థితి వచ్చింది, ఉన్నదానికి లేదు అనే పరిస్థితి వచ్చింది. సతః అభావ అసతశ్చ భావ. శ్రీకృష్ణుడు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా వీళ్ళు ఈ కాణాదులు చెప్తున్నారు. అభాగవత తత్వే అపి న్యాయవచ్చేత్ కో దోష ఇతి చేత్ ఉచ్యతే. దీని మీద వాళ్ళు ప్రశ్న వేశారు. వాళ్ళ ప్రశ్న ఎలా ఉందో చూడండి. అంటే ఆ ప్రశ్న వేశారంటే ఆలోచించే లక్షణం వాళ్ళలో ఉంది కాబట్టి ఆ ప్రశ్న వేశారు. ఇప్పుడు వాళ్ళు దేన్ని ఆలోచించరు, డబ్బులు ఆలోచిస్తారు, డబ్బులు ఆలోచిస్తారు, భోగాలు కూడా బాగా ఆలోచిస్తారు. మీరు వంకాయలు కొనుక్కునేప్పుడు పరిశీలించి కొనుక్కుంటారు. ఏమండి, దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి ఆ మాత్రం పరిశీలన కూడా ఉండదు. ఏది వంకాయల్ని పరిశీలించినంత కూడా దేవుడు అనే అంశంలో మీరు పరిశీలించారు. దేవుడు అంటే మీరు ఏమిటి చేస్తారు? దేవుణ్ణి పూజిస్తారు. ఏమిటి పూజ? ఏమిటి దేవుడు? ఈ పూజకి ఈ దేవుడికి అర్థం ఏమిటి? కొద్దిగా పరిశీలించుకోవచ్చు కదా. ఆ మాత్రం పరిశీలన కూడా చేయరు. వంకాయలు కొనేప్పుడు పరిశీలిస్తారా? ఏమిటి ఈ శాఖం ఏమిటి? ఈ వంకాయలు మనకి బాగా రుచిగా ఉంటుందా? ఉంటుంది. మనం వండుకోగలుగుతామా? వండుకోగలుగుతామా? మరి కొనుక్కుందాం అయితే అని ఆ మాత్రం పరిశీలన ఉంటుంది కదా. సో దేవుడి దగ్గరికి వచ్చేప్పటికి ఆ మాత్రం పరిశీలన కూడా లేకుండా గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు అని తెలుగులో సామెత ఒకటి ఉంది. అలా ఉంటాం. ఏం చెప్తున్నాం, సమాజం యొక్క పరిస్థితి అలా ఉంటుంది. సమాజంలో ఉండే వెలుగు కాదు, సమాజానికి మార్గదర్శనం చేసే గురువుల పరిస్థితి అలా ఉన్నది. చాలా మిస్ఇన్ఫర్మేషను సమాజంలో బాగా లోతుగా వెళ్ళిపోయి ఉన్నది. మిస్ఇన్ఫర్మేషన్ సోకాల్డ్ పండితులలోకి కూడా వెళ్ళిపోయింది మిస్ఇన్ఫర్మేషన్. దాంతో ఇటువంటి చర్చలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అంచేత ఎవరు చేయటం లేదు ఈ చర్చలు. ఈ చర్చలు ఎవరు చేయటం లేదు, నేను గమనించడం లేదో. ఎవరు కూడా చర్చలు ఏమీ చేయరు. పండితులు కూడా జనులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఈ విషయాలు ఏమీ చర్చ పెట్టరు. వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆ శంకర భగవత్పాదులు అలా నడిచి వెళ్తుంటే ఎదురుకుండా పూర్ణానది అడ్డం వచ్చింది. ఆయన వెంటనే కమండలంలో ఆ నది పెట్టేసాడని ఇలాంటివి వాళ్ళు మహామహోపాధ్యాయులు రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు చెప్పి అలా ఉన్నాయి అది చెప్తారు వాళ్ళు. నాసతో విద్యమే భావ పైకి అనని కూడా అనరు. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు ఉండేదే మీకు అలవాటైన విషయమే కదా. సో ఆయన అంటున్నాడు, వాడు ప్రశ్న వేస్తున్నాడు, నేను పోనీ శ్రీకృష్ణుడు చెప్పకపోతే చెప్పకపోవచ్చు, అభాగవతమే అవ్వచ్చు, శ్రీకృష్ణుడు చెప్పకపోయినంత మాత్రాన 2x2x4 అవడం మానేస్తుందా? ఏమి ఆ చెప్పిన మాట కరెక్ట్గా ఉందో లేదో చూసుకో. న్యాయవత్ దాంట్లో యుక్తి ఉందా లేదా అది చూసుకోవాలి. కానీ శ్రీకృష్ణుడు చెప్పలేదు నువ్వు చెప్తున్నావు అని ఆ విధంగా నువ్వు తప్పు పట్టడం ఎలా కుదురుతుంది అని వాడు అడుగుతున్నాడు. చూడండి వాడు ఆలోచన ఎలా ఉంది. మెచ్చుకోవాలి ఆ మాట అన్నది ఉచ్యతే. దాని మీద శంకరులు సమాధానం చెప్తున్నారు.
నేను మాట మనసుకి శ్రీకృష్ణుడు చెప్పలేదన్నాను. నువ్వు చెప్పే మాట అది అన్ని రకములుగా యుక్తికి విరుద్ధము కూడా అని చెప్తున్నారు. దోషవత్తు ఇదం సర్వప్రమాణ విరోధాత్. ఈ నీ సిద్ధాంతము అంటే ఆత్మయందు ఆత్మద్రవ్యము అలా పడి ఉంటుంది, వ్యవస్థితం వ్యవస్థితం అంటే అలా పడి ఉంటుంది, దాని ఎందుకు క్రియ ఉండదు, లేని క్రియ పుడుతుంది, కొంతసేపు కదులుతుంది, ఉన్న క్రియ తర్వాత పోతుంది, లేనిది అయిపోతుంది అని నువ్వు చెప్పిన సిద్ధాంతం ఏదైతే కలదో ఇది శాస్త్రంలో చెప్పినటువంటి ప్రమాణములన్నిటికీ విరుద్ధము. ప్రమాణములు అంటే ఏమిటి? ప్రత్యక్ష ప్రమాణము. మీరు ప్రత్యక్షంగా చూసినప్పుడు ఏది కదలిక లేదు అని మీరు అనుకుంటున్నారో దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే దాని ముందు కదలిక ఉంటుంది. అలాగే అనుమానము చేసినట్లయితే ఇప్పుడు ఏదైనా ఒకటి మీకు ఇప్పుడు అనుమానం కూడా ఎలా చేస్తారంటే ఇప్పుడు సూర్యుడు అస్తమించేసినాడు అని మీరంటే అస్తమించడు. ఎందుకో తెలుసిన ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే అమెరికా వాళ్ళకు ఫోన్ చేసి కాబట్టి ఇప్పుడు అక్కడ సూర్యుడు ఉన్నాడా లేడా అని అడిగితే ఉన్నాడని చెప్తారు. కాబట్టి సూర్యుడు ఉన్నాడు, లేకుండా పోలేదు అని మనం మనకు కనపడకపోయినా ఉన్నాడు అని మనం ఒక కంక్లూషన్, ఒక నిర్ధారణ చేయగలుగుతున్నాం. దాన్ని అనుమాన ప్రమాణము అంటారు. తర్వాత శాస్త్రము కూడా సూర్యునకు అస్తమయము ఉండదు, ఉదయాస్తమయములు ఉండవు, ఇంకా అలా అనిపిస్తుంది తప్ప అని ఎనీ సైన్స్ కూడా, ఆస్ట్రానమీ అనే సైన్స్ కూడా అలా చెప్తూ ఉంటుంది. అది ప్రమాణములు అంటే. కాబట్టి ఆత్మస్వరూప ఆత్మద్రవ్యము, దాని ముందు క్రియ లేదు, ఆ క్రియ వచ్చింది మళ్ళీ పోయింది అనే ఈ సిద్ధాంతము ఇన్ని ప్రమాణములకు విరుద్ధమైనది. ఇప్పుడు మీకు శంక రావచ్చు, ఎందుకు ఈ చర్చ అని. ఈ చర్చ అవసరం. ఈ చర్చలో ఒక విషయము ముగ్గు తేలుతుంది. ఏమిటది? ఆత్మకర్త అవునా కాదా అనే విషయం ముగ్గు తేలుతుంది. ఆత్మద్రవ్యమా, దాని ముందు క్రియ ఉండి పోతుందా, లేని క్రియ వస్తుందా, మరి ఇవన్నీ తెలియాలా అక్కర్లేదా? ఆత్మ అంటే మీరే, ఇవన్నీ తెలుసుకోక్కర్లేదు. మరి ఇవి తెలుసుకోకపోతే ఏమనుకుంటారు మీరు? ఇవన్నీ నేనే చేసేస్తున్నాను అని అనుకుంటారు. ఇంకా లేనివేమో ఇంతవరకు చెయ్యను, ఈ పైన చెయ్యాలి అని అనుకుంటారు. ఈ విధంగా రాంగ్ కంక్లూషన్స్ అనేకం మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి అసలు నా స్వరూపంలో కర్తృత్వము ఉన్నదా లేదా అనే విషయాన్ని నిగ్గుదేల్చాలి అంటే ఈ మీమాంస ఆవశ్యకము. కాబట్టి లేనిది వచ్చింది, ఉన్నది లేనిది, ఉన్నది అయింది, ఉన్నది లేనిది అయింది అనేటువంటి ఈ మాట చాలా తప్పది. ఎప్పుడూ కూడా సైన్స్లో కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని రెండు లాస్ ఉండేవి. మాస్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, అంటే లేని మాస్ని పుట్టించడం కుదరదు, ఉన్న మాస్ని నశింపజేయడం కుదరదు, లేని శక్తిని పుట్టించడం కుదరదు, ఉన్న శక్తిని నశింపజేయడం కుదరదు. రూపం మారితే మారచ్చు తప్ప ఉన్నది లేకుండా పోదు, లేనిది ఉండదు అని సైన్స్ చెప్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు చెప్పే సిద్ధాంతము లేదు, లేని క్రియ ఆత్మయందు లేని క్రియ పుట్టింది, ఉన్న క్రియ పోయింది అనే సిద్ధాంతము సైన్స్ ప్రకారంగా యుక్తి ప్రకారంగా అన్ని విధములా తప్పు అని ఆయన అంటున్నారు. సర్వప్రమాణ విరోధాత్. కథం అదేమిటి, ఎలాగా ఎలా తప్పో చెప్పండి. యది తావత్ ద్వ్యముఖాది ద్రవ్యం ప్రాగుత్పత్తే అత్యంతమేవ అసత్ ఉత్పన్నం చ స్థితం కంచిత్ కాలం పునః అత్యంతమేవ అసత్య అసత్వమాపద్యతే. అదే మీరు చెప్పేది ఎలా ఉందంటే నెక్లెస్ ఇందా అసలే లేదు అప్పుడు నెక్లెస్ తయారు చేశారు,
పుట్టింది, ఉంది, కొంతకాలం ఉంది, తర్వాత ఆ నెక్లెస్ని నిప్పుల్లో వేస్తే అది లేకుండా పూర్తిగా లేకుండా పోయింది అని మీరు చెప్తున్నారు. ఏమంటే ఆ నెక్లెస్ స్థానంలో, నెక్లెస్ అర్థం ఉంది కదా, నెక్లెస్ ప్లేస్లో ద్వ్యముఖము అనేది పెట్టండి. అంటే వాళ్ళు ఏమన్నారంటే నైయాయికులు, ఈ ఆత్మ కానీ మరొకటి కానీ మరొకటి కానీ ఏదైనా పుడుతుంది, ద్రవ్యం పుడుతుంది. ఎలా పుడుతుంది? వాళ్ళు చాలా బుద్ధిమంతులు. ఎలా పుడుతుంది? ఆ ద్రవ్యమునకు మౌలికమైన కణము, దాన్ని అణువు అంటారు. యాటమ్, మౌలికమైన కణము ఒకటి ఉంటుంది. ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ ఎలా వచ్చింది? హైడ్రోజన్ కణము ఒకటి ఉంటుంది. ఇనుము లోహం ఎలా వచ్చింది? ఇనుము కణము ఒకటి ఉంటుంది. ఆ కణము, ఆ ఇనుముని ఇప్పుడు ఇనుము ఉందనుకోండి, ఇనుపును రెండు ముక్కలు చేయండి, ఓ ముక్క పక్కన పెట్టి ఇంకోటి ఉంది కదా, దాన్ని మళ్ళీ రెండు ముక్కలు చేయండి, దాన్ని మళ్ళీ రెండు ముక్కలు చేయండి, అలా ముక్కలు ముక్కలు చేయగా 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 ఆఖరికి ఇంకా మరింత ముక్కలు చేయడానికి వీలు లేని ఒక ముక్క మిగులుతుంది, దాన్ని కణము అని అంటారు. అలాంటి ఒక కణం తీసుకోండి, ఇంకో కణము ఇనుము కణం తీసుకోండి, ఈ రెండు కణాలు దగ్గరికి వచ్చి కలుసుకుంటాయి. కలుసుకుని ఏమవుతుంది? రెండు కణముల సముదాయం నిర్మాణం అవుతుంది, ద్వ్యముఖము పుడుతుంది. ఇప్పుడు ఈ ద్వ్యముఖము పుట్టడానికి ముందు ఉందా? లేదు, పుట్టింది, కొద్ది కొద్ద కాలం ఉంది. తర్వాత ఈ ద్వ్యముఖము నశించిందనుకోండి, మళ్ళీ ద్వ్యముఖం అనేది లేకుండా పోయింది అని వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్తున్నారు, ఇది చాలా తప్పు. ఎందుకంటే లేనిది ఉన్నది అవుతోంది, ఉన్నది లేనిది అవుతోంది. ఆ రెండు విధాలుగా కూడా చాలా తప్పు. లేని నెక్లెస్ పుట్టింది, ఉన్న నెక్లెస్ లేకుండా పోయింది, రెండు విధాలుగా కూడా చాలా తప్పు. అది ఆ నెక్లెస్ బదులు ద్వ్యముఖం అనే మాట పెట్టుకున్నాము. తథాచ సతీ అసదేవ సజ్జాయతే అభావో భావో భవతి భావశ్చ అభావ ఇతి. మీరు దీన్ని కనుక అంగీకరించినట్లయితే ఎలా తెలుస్తుందో తెలుసునా? లేనిది ఉన్నది అవుతుంది, లేనిది ఉన్నదిగా అగుచున్నది. జాయతే అంటే అగుచున్నది, పుట్టుతున్నది అనక్కర్లేదు, లేనిది ఉన్నదిగా అగుచున్నది. ఎలాగా? అసదేవ సదు జాయతే, లేనిదియే ఉన్నదిగా అగుచున్నది. అభావము భావము అగుచున్నది, అభావము భావము అగుచున్నది, భావము అభావము అగుచున్నది అని వాళ్ళు చెప్తున్నారు. అంటే లేనిది ఉన్నది అవుతోంది, ఉన్నది లేనిది అవుతోంది. ఇది మీకు వినడానికి ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ అనిపిస్తుందా? అనిపించకూడదు. మీకు కరెక్ట్ అనిపించిందంటే మీ ఆ మీకు లోతుగా ఆలోచించడం చేత కాదనమాట. ఉన్నది లేనిది ఎప్పుడూ అవదు. ఇప్పుడు కర్పూరం ఉందనుకోండి, దేవుడికి హారతి ఇచ్చారు, కర్పూరం లేకుండా పోయింది అని అలా అనిపిస్తుంది, తప్పదు. మీరు 10 గ్రాముల కర్పూరం హారతిస్తే ఆ 10 గ్రాముల కర్పూరంలో ఉండే కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజను, నైట్రోజన్ లేదు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్నాయి. ఈ అణువులన్నీ కూడా ఈ చుట్టూ ఉండే వాతావరణంలో కలిసిపోయి ఉన్నాయి, ఎక్కడికి పోవు, ఎక్కడికి పోవు. కాదండి, వాడు చచ్చిపోయాడు, తగలబెట్టేసాం, ఏది లేకుండా పోయింది. ఏది లేకుండా పోలేదు. చచ్చిపోయినప్పుడు, తగలబెట్టినప్పుడు ఆ పృథివీ మట్టి మట్టిలో కలుస్తుంది, నీరు నీటిలో కలుస్తుంది, వాయువు వాయువులో కలుస్తుంది, అగ్ని అగ్నిలో కలుస్తుంది, అంతే. ఆకాశం ఎప్పుడు ఉండాలి, ఏది ఎక్కడికి పోదు. ఆత్మ పుట్టను లేదు, చావను లేదు. అదేంటిది? ఏమిటి చచ్చింది? చచ్చింది ఏమిటి? ఏది చావలేదు. దేహము చావలేదు, ఆత్మ చావలేదు. మరి వీళ్ళందరూ కూర్చుని ఏడుస్తున్నారు ఎందుకని? ఏదో ఏదో పని చేయాలి కదా, కాలక్షేపం. ఎవడో పోయాడు,
వాళ్ళు పురోహితులు రావాలి, ఆ కట్టి కట్టాలి, ఈ శవాన్ని వరగ పెట్టాలి, తగలబెట్టాలి, దీన్ని 4 గంటలు 3 గంటలు టైం పడుతుంది. ఈ లోపల కాఫీని టీని కూర్చుని ఊరికే ఖాళీగా ఉండడం కబుర్లు చెప్పుకుంటే బాగుండదు. వాళ్ళు అక్కడ శవం పడి ఉండగా మనం ఏమో కబుర్లు చెప్పుకోవడమో లేదా వైకుంఠ పాలి ఆడుకుంటే బాగుంటుందా? బాగుండదు. కాబట్టి ఏం చేద్దాం, దాన్ని కూర్చుని ఏం చేద్దాం, కొద్దిసేపు ఏడిస్తే పోయా. అందుకోసం ఏడుస్తున్నాను. తెలివితేటలు ఉండి ఏడిచ్చే మాట ఏమీ కాదు. కాబట్టి అక్కడ పోయింది ఏది లేదు. కాబట్టి లేనిది ఉండదు, ఉన్నది పోదు. ఈ సత్యాన్ని గుర్తించకుండా లేనిది ఉందని, ఉన్నది లేనిది అయిందని ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి ఆత్మయందు కర్మ అదే క్రియ ఉంది అంటే ఉంది, ఉంది ఉంది ఉంది, లేదు అంటే లేదు 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 అంతే. అదేగాని ఒకప్పుడు ఉంది, ఇంకోప్పుడు లేదు, అదెలా కుదురుతుంది? బంగారం ఒకప్పుడు పచ్చగా ఉంది, ఇంకోప్పుడు పచ్చగా లేకుండా అయిపోతుందా? అవును. పంచదార ఒకప్పుడు తీయగా ఉంది, ఇంకొకప్పుడు చేదుగా ఉంటుందా? ఉండదు, ఉంటుందని చెప్పలేదు, ఉండదు. ఏదో దృష్టాంతం చెప్తే నా దృష్టాంతాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు. ఓకే. కాబట్టి ఉన్నది ఉన్నది ఉన్నదియే, లేదు లేదు లేనిదియే. మీరు చెప్పేది విరుద్ధంగా ఉన్నది కనుక తప్పు. తత్ర అభావో జాయమానః ప్రాగుత్పత్తేః శేషవిషాణకల్పః సమవాయ్య సమవాయ నిమిత్తాఖ్యం కారణమపేక్ష్య జాయత ఇతి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే లేనిది పుడుతుంది అంటారు. లేనిది ఎలా పుడుతుంది? 3 కారణాలు దాంట్లో ప్రవేశించి లేనిది పుడుతుంది. ఏమిటా 3 కారణాలు? ఇప్పుడు కుండ, లేని కుండ పుట్టినది అని వాడు అంటాడు. 3 కారణాలు ఉంటాయి దాంట్లో. ఏమిటా 3 కారణాలు? సమవాయు కారణము అంటే ద మెటీరియల్, ద మెటీరియల్ ఆఫ్ ది పాట్, మట్టి సమవాయు కారణము. అసమవాయు కారణము అంటే చక్రం, చక్రం ఉండాలి కదండి కుండ చేయటానికి. ఆ ముద్ద పెట్టి ఇలా ఇలా తిప్పి చేస్తారు కదా చక్రం, అదే అసమవాయు కారణము. కులాలుడు అంటే కుమ్మరి కుండలు చేసేవాడు నిమిత్త కారణము. 3. కాబట్టి కుండ లేదు, లేని కుండ పుడుతుంది. ఈ 3 కారణాల సమావేశం చేత పుడుతుంది అని వాడిని అంటాడు. అంటే అప్పుడు వాడిని వాడికి ఒక శంకరులు ఒక సమస్యను ఇస్తున్నారు. ఏమిటి? కుందేటి కొమ్ము ఉందా లేదా? లేదు. సరే, ఇప్పుడు లేని కుందేటి కొమ్ముని నీవు నీ దృష్టిలో పెట్టుకో, దానికి ఒక సమవాయు కారణం పెట్టుకో, ఓ అసమవాయు కారణం పెట్టుకో, ఓ నిమిత్త కారణం పెట్టుకో. పెట్టుకుని కుందేటి కొమ్మును నువ్వు పుట్టించగలవా? పుట్టించలేవు. పోనీ పెట్టుకో, సమవాయి అసమవాయి నిమిత్త కారణములను ఏరి కోరి తెచ్చుకుని పెట్టుకుని లేని కుందేటి కొమ్మును పుట్టించగలవా? పుట్టించలేవు. ఎందువలన? లేదు లేదు లేదే, లేదు ఉన్నది అవ్వదు. మీరు సమవాయి కారణం పెట్టి కుందేటిని పట్టుకొచ్చి దాని నెత్తి మీద మీరు కూర్చుని దానికి ఒక సమవాయి కారణం పెట్టి ఓ అసమవాయి కారణం పెట్టి మీరు నిమిత్త కారణంగా ఉండి దానికి కొమ్ము పుట్టించండి చూద్దాం. ఇసుకలో తైలము లేదు, మీకు గుప్పిడి ఇసుక ఇస్తాం, మీరు దాంట్లో సమవాయు కారణం అసమవాయు కారణం నిమిత్త కారణం పెట్టి మీరు తైలం తీస్తారా? లేరు. కాబట్టి లేనిది పుట్టదండి కాదు, నువ్వుల నుంచి నూనె పుట్టింది. నువ్వుల నుంచి పుట్టిందా నూనె? ఉన్న నూనె వచ్చిందా? ఉన్న నూనె రాలేదు, ఉన్న నూనె ఉంది. ఉన్న నూనె ఉంది, మీరు గాలిలో వేసుకుని తినేస్తే అప్పుడు కూడా ఉంది. ఉంది ఉంది ఉంది, లేదు కుందేటి కొమ్ము లేదు 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 అంతే. కాబట్టి సమవాయి అసమవాయి నిమిత్త అనే కారణాలని దానికి పెడితే
ఆ కారణాల వల్ల పుట్టేస్తుంది అని వాళ్ళు అంటారే, ఆ మాట తప్పు. ఎందుకంటే ఈ కారణాలన్నీ పెట్టినా కూడా కుందేటి కొమ్ము పుట్టదు. నచైవం అభావము అభావ ఉత్పద్యతే కారణం వా అపేక్షతే ఇతి శక్యం వక్తుం అసతాం శశమిషాణాదీనాం అదర్శనాత్. కాబట్టి లేనిది పుడుతుంది అనే మాట తప్పు. ఉదాహరణకి లేనిది కుందేటి కొమ్ము, ఈ కుందేటి కొమ్ము లేదు అది పుడుతుంది, దానికి కారణం పెట్టు, నిమిత్త కారణం పెట్టు, సమవాయు కారణం పెట్టు, అసమవాయు కారణం పెట్టు, ఆ కుందేటి కొమ్ము పుడుతుంది అని నువ్వు మాకు నిరూపించగలవా? అలాగే ఎవరికైనా అనుభవంలో ఉందండి? లేదు కదా. కాబట్టి కారణాలను దాన్ని ఎత్తి మీద పెట్టినంత మాత్రాన లేనిది లేనిదియే, అది పుట్టడం అనేది కుదరదు. ఈ వేదాంతంలో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఆ సమస్య ఏంటంటే ఈ పుట్టడం అనేది కుదరదు అని మనం పాఠం చెప్తాం. ఎన్నిసార్లు చెప్తాం? వారంలో 10 క్లాసులు ఉంటే 10 క్లాసుల్లోనూ 10 సార్లు చెప్తాం. సంవత్సరం పొడుగుతా ఒక్కటే టాపిక్, ఏమిటది? పుట్టడం అనేది ఉండదు, పుట్టుక అనేది తప్పు. పుట్టుక ఉండదు, చచ్చుట ఉండదు. పాఠం చేసి బయటకు వెళ్తే ఇంకా అంతా పుట్టుక చావే. నేను పుట్టాను, నువ్వు పుట్టావు, నా భార్య పుట్టింది, కొడుకు పుట్టాడు, తండ్రి పుట్టాడు, మనవడు పుట్టాడు, అక్కడితో ఆగడు. దేవుడు పుట్టాడు, చూశారా? దేవుడు పుట్టాడు, దేవుడు పెళ్లి చేసుకున్నాడు, ఆయనకిద్దరు కొడుకులు. ఈ రకంగా దేవుడు కొడుక్కి పెళ్ళి, మన కొడుకు పెళ్లి చేసుకుంటారు కదా వీళ్ళు సంబంధాలు అన్నీ చూసి, అలాగే దేవుడు కూడా ఏదో సంబంధం చూసి కొడుక్కు పెళ్లి చేసుకున్నాడు, కూతురికి పెళ్లి చేశాడు. అంటే సంసారం వేయడలేడా దేవుడు? సంసారం వేయడలేడా? ఇది వచ్చి మీరు పిల్ల సంసారి, ఆయన పెద్ద సంసారి. కాబట్టి అంచేతనే నేరేటివ్ మారిపోయిందని చెప్తున్నాను. నేరేటివ్ మారిపోయింది. మొన్న నరేంద్ర మోడీ గారు మాట అన్నారు, ఈ మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎవడు ఏ పార్టీ కూడా సెక్యులరిజం అనే మాట మీద క్యాంపెయిన్ చేయటానికి దమ్ము చూపించలేదు. హిమ్మత్ నహి దిఖాయా, సెక్యులరిజం అనే మాట ఎవడు అసలు నోరు విప్పి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సెక్యులరిజం అని అనలేదు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అనలేదు, బీఎస్పీ వాళ్ళు అనలేదు, కమ్యూనిస్టులు ఏమన్నారో ఏమనలేదో మనకు వినపడలేదు, అసలు మాట వినపడలేదు, ఎవడో అనలేదు. సెక్యులరిజం అనే మాట అనలేదు. అంటే 70 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ప్రతి ఎలక్షను సెక్యులరిజం అనే గోలతోటే ఉండేది, ఇప్పుడు లేదు. అంటే నేరేటివ్ మారిపోయింది. మోడీ గారు నేరేటివ్ని మార్చి పారేశారు. సో ఆ రకంగా నేరేటివ్ మారిపోయిందండి సమాజంలో. సమాజంలో ఉన్నది లేనిది అని ఈ విచారం అసలు లేదు. అంతా కథలు, కథలు కాకరకాయలు అలా అంటారు, కథలు కాకరకాయలు అంటారు. కాబట్టి లేనిది పుట్టుట అనేది ప్రసక్తి లేదు. మరి ఘటం పుడుతోంది కదా అని మీరు శంక రావచ్చు. ఘటము లేని ఘటము పుట్టుట లేదు, ఉన్న ఘటమే పుట్టుచున్నది. నేను మీకు దృష్టాంతం చెప్తా వినండి. ఇప్పుడు రాయి పట్టుకొచ్చాడు శిల్పి, రాయి పట్టుకొచ్చాడు, రాయి పట్టుకొచ్చి అతని దగ్గర సుత్తి ఉలి అనే 2 సాధనాలు ఉన్నాయి. ఆ ఉలి దాని మీద పెడుతూ ఉండడం, సుత్తితో కొడుతూ ఉండడం. ఇప్పుడు ఆ రాయి నుండి ఆయన ఏ బొమ్మని చెక్కవచ్చును? ఏదైనా చెక్కవచ్చు.
ఇప్పుడు మళ్ళీ ఇంకోలా అడుగుతా చెప్పండి, ఆ రాయిలో కృష్ణుడు ఉన్నాడా, శివుడు ఉన్నాడా, గణపతి ఉన్నాడా? ఆ రాయిలో కుక్క కావాలంటే ఉందా, నక్క ఉందా, పిల్లి ఉందా, ఏదైనా ఉంది. మీరు ఏది అనండి అది ఉంది, మీరు ఏదంటే అది. కాబట్టి ఇప్పుడు దాన్ని కృష్ణుడు బొమ్మ చెక్కాడు అనుకోండి, ఉన్న కృష్ణుడు బొమ్మనే బయట పెట్టాడు. దాంట్లో రాముడు బొమ్మ చెక్కాడు అనుకోండి, ఉన్న రాముడు బొమ్మనే బయట పెట్టాడు. టస్సడ్ అనే ఆవిడ ఒక ఆవిడ ఉండేది, ఆవిడ మైనపు బొమ్మల్ని చేసేది. మైనం, మైనం అంటే ఏంటి, వ్యాక్స్, వ్యాక్స్ బొమ్మలు చేసేది. అప్పట్లో వ్యాక్స్ తోటి ప్రెసిడెంట్ కెన్నడీ బొమ్మ చేసింది, ఆ తర్వాత లండన్ జాన్సన్ బొమ్మ చేసింది, తర్వాత నిక్సన్ బొమ్మ చేసింది. వ్యాక్స్ కొనిపెట్టుకునేది ఆవిడ, ఒక డ్రమ్ముల్లో వ్యాక్స్ కొనిపెట్టుకుని చేసేది. ఈ మధ్యన ఆవిడ మన సినిమా నాయకుడు మన మోడీ గారి బొమ్మ చేసింది. మోడీ గారి బొమ్మ చేసిందో లేదో నేను అడిగి చేసింది. తర్వాత ఇంకా వాళ్ళ ఈ సినిమా వాళ్ళ బొమ్మలు కూడా చేసింది, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ తస్సాడు అమ్మగారు పోయారు, వాళ్ళ తర్వాత వాళ్ళు చేస్తున్నారు. అంటే మైనంలో ఈ బొమ్మలన్నీ ఉన్నట్టా లేనట్ట, ఉన్నాయి. మైనంలో ఎన్ని బొమ్మలు ఉన్నాయి, అన్ని బొమ్మలు ఉన్నాయి. అంచేతనే చేయగలుగుతున్నారు, లేనిది చేయలేరు. కాబట్టి మట్టిలో ఘటం ఉన్నది, మూకుడు ఉన్నది, బాణం ఉన్నది, పిడత ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఉన్నవే పుడుతున్నాయి. ఉన్నది 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 అంటే లేనిది ఉన్నది అనే మాట తప్పు. భావాత్మకాశ్చేత్ ఘటాదయ ఉత్పద్యమానా కించిత్ అభివ్యక్తిమాత్రకారణం అపేక్ష్య ఉత్పద్యంతే ఇతి శక్యం ప్రతిపత్తుం. ఇప్పుడు మట్టి ముద్ద ఉందండి, దాంట్లో కొన్నుందా, ఉండే చూపించంటే చూపించంటే చూపిస్తే ఆగు, అది బయట కనపడి ఇట్లా చేస్తాం. బయట కనప దాన్ని అభివ్యక్తి అంటారు, కనపడి ఇట్లా చేయటం. కనపడి ఇట్లా చేయటం కోసం ఏం చేయాలి, ఆ కుండ ఆ మట్టి ముద్దని చక్రం మీద పెట్టి తిప్పి అదే చేయాలి. చక్రం మీద పెట్టి తిప్పి వాడు చేస్తున్నది ఏమిటి, లేని కుండని ఉండి ఇట్లా చేస్తున్నాడా, లేకపోతే ఉన్నకుండే కనపడి ఇట్లా చేస్తున్నాడా? ఉన్నకుండే కనపడి ఇట్లా చేస్తున్నాడు, దాన్ని అభివ్యక్తి అంటారు. ఆ అమ్మగారు పిల్లవాడిని కన్నది అంటే లేని పిల్లవాడిని కన్నదా, ఉన్న పిల్లవాడిని కన్నదా? ఉన్న పిల్లవాడిని. వీడు శిల్పంలో ఉన్న కృష్ణునే బయట పెట్టాడు. ఉన్న కృష్ణుడి చుట్టూ ఈ రాతి ముక్కలు అతుక్కుపోయి కనపడకుండా అయిపోతే ఉలి పెట్టి అవన్నీ తీసేసి ఇలా ఉంది రాయి, ఉలి పెట్టి ఇటు కొట్టేసి ఇటు కొట్టేస్తే ముక్కు కనపడింది, కళ్ళు కనపడ్డాయి. అన్నీ ఉంటాయి, ఉన్నవే కనపడకుండా ఉంటాయి. అప్పుడు వాటి మీద ఒక వ్యాపారాన్ని అంటే ఒక పనిని చేసినట్లయితే, ఉలి పెట్టి కొట్టడం ఇలాంటి పని చేసినట్లయితే అవి అంతకుముందు ఉన్నదియే కనపడకుండా ఉన్నది ఇప్పుడు కనపడుతుంది. అంతే తప్ప లేనిది రాదు. కాబట్టి మన ఒరిజినల్ సమస్య అలాగే ఉంది. ఒరిజినల్ సమస్య ఏమిటి, ఆత్మయందు క్రియ ఉందా లేదా, అసలు ప్రారంభంలో లేదు తర్వాత వచ్చింది తర్వాత మళ్ళీ పోయింది అనేది తప్పు. క్రియ ఉందా లేదా, ఉంటే ఉంది ఉంది ఉంది, లేకపోతే లేదు లేదు లేదు, అది సెటిల్ చేయాలి. అదే దాని మీకు బిగిన్ విత్ లేదు తర్వాత ఉంది తర్వాత మళ్ళీ లేదు అంటే తప్పు. ఓకే, కించ అసతశ్చ సద్భావే సతశ్చ అసద్భావే నక్వచిత్ ప్రమాణ ప్రమేయ వ్యవహారే విశ్వాస కస్యచిత్ స్యాత్. ఉన్నది లేకుండా పోతే, లేనిది ఉంది ఉన్నది లేకుండా పోయింది అని మీరు స్వీకరించినట్లయితే, ఈ తెలుసుకునేటువంటి సాధనములు కన్ను చెవి మనస్సు
ఇవి ప్రమాణములు, బయట వస్తువులు. ఈ ప్రమాణములతో ఈ వస్తువులను మనము తెలుసుకుంటున్నాము అనేటువంటి వ్యవస్థ ఏది గలదో అదంతా చిన్నాభిన్నమైపోతుంది. ఎందుకంటే కంటితో చూసి ఉంది అని మీరు అంటారు, కొంతసేపటికి ఉన్నది కాస్త లేకుండా పోతుంది. కంటితో చూసి లేదు అంటారు, కొంతసేపటికి లేనిది కాస్త ఉంది. అలా తయారైందనుకోండి పరిస్థితి, అప్పుడు ఇంకా మీరు చూసి ఉంది అని నిర్ధారించడానికి కానీ లేక లేదు అని నిర్ధారించడానికి కానీ అవకాశమే లేకుండా అయిపోతుంది. అటువంటిప్పుడు ప్రమాణము అంటే ఈ సాధనము, మనస్సు, ఇంద్రియములు, వీటి ద్వారా ఉన్నదానిని ఉన్నట్టుగా లేని దానిని లేనట్టుగా నేను తెలుసుకుంటాను అనే ఒక వ్యవస్థ ఏది గలదో అదంతా చిన్నాభిన్నమైపోతుంది. ఉన్నది అని చెప్పిన దానిని ఉన్నదని విశ్వసించడానికి వీలు ఉండదు, లేదు అని చెప్పిన దానిని లేదు అని విశ్వసించడానికి వీలు ఉండదు, అలా అయిపోతుంది. కాబట్టి అలాగ జంపులు చేయకూడదు. ఉంది అంటే ఉంది ఉంది ఉంది, లేదు అంటే లేదు లేదు లేదు. ఇప్పుడు చెప్పండి, బంగారము ఉంది ఉంది ఉంది, నెక్లెస్సు లేదు లేదు లేదు. అదైతే నేను పెట్టుకున్నా కదా నెక్లెస్ అంటే, అమ్మా మీరు పెట్టుకున్నది నెక్లెస్ కాదు బంగారం పెట్టుకున్నారు. మీరు బంగారం పెట్టుకుంటారా, బంగారం కాకుండా మరో పెద్దగా పెట్టుకుంటారా? బంగారమే పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకున్నా బంగారమే పెట్టుకుంటారు. ఇప్పుడు అమ్మాయి పెళ్ళికి తండ్రి బంగారం పెడతాడా, బంగారం కాకుండా మరో పెద్దగా పెడతాడా? మామగారు కూడా బంగారం, బంగారం కానిది ఎవళ్ళు పెట్టారు. ఇంకే పేరు మార్చుకుంటే మార్చుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మ ఎందు క్రియ ఉందా లేదా మీరు చెప్పండి. అంతేగాని ఉంది మళ్ళీ లేదు, మళ్ళీ ఉంది లేదు, మళ్ళీ ఉంది మళ్ళీ లేదు, ఇలాంటి పిచ్చి మాటలు కుదరవు. సత్ సదేవా, అసత్ అసదేవా, ఇతి నిశ్చయానుపపత్తే. ఉన్నది ఉన్నదియే, లేనిది లేనిదియే అనే నిశ్చయము పొందుట, అనే నిశ్చయమును పొందుట కుదరకపోతే అప్పుడు ఇంక ఈ కళ్ళెందుకు, ఈ చెవులెందుకు, ఈ బుద్ధి ఎందుకు, ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి లేదు, లేనిది ఉంది, ఉన్నది లేదు అనే ఈ రకమైన వ్యాఖ్యానము సుతరాము తప్పు. ఓకే, ఈ ఒక్క పాయింట్ మీరు పట్టుకుంటే జీవితం మారిపోతుంది. వాడు మంచివాడుగా ఉండేవాడు, ఒకప్పుడు మంచివాడు ఇప్పుడు చెడ్డవాడు అని మీరంటే అది వాడిది, వాడు సంగతి కాదు, అది మీ మనస్సులో ఉన్న దోషం. వాడు ఏదో అదే, అప్పుడు అదే ఇప్పుడు అదే. అప్పుడు నీ మనస్సును బట్టి వాడు నీకు మంచివాడు అనిపించాడు, ఇప్పుడు నీ మనస్సును బట్టి చెడ్డవాడు అనిపిస్తున్నాడు. వాడు వాస్తవానికి మంచివాడు కాదు, చెడ్డవాడు కాదు, వాడు ఏదో అదే. నువ్వు కూడా అంతే, నువ్వు కూడా ఏదో అదే. నువ్వు సుఖివా దుఃఖివా? నువ్వు సుఖివి కాదు, దుఃఖివి కాదు. ఎందుకంటే సుఖివి అనుకో, నువ్వు ఎలా ఉండాలి? సుఖము 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 అన్నట్టుగా ఉండాలి. దుఃఖివి అనుకో, దుఃఖము దుఃఖము దుఃఖం అన్నట్టుగా ఉండాలి. అలా ఉందా మరి? లేదు. అంటే అర్థం ఏంటి? నీ ఎందు సుఖము లేదు, దుఃఖము లేదు, రెండింటికి నువ్వు అతీతుడవు. నీ స్వరూపంలో క్రియ ఉందా లేదా అది చర్చ. ఓకే, కించ ఉత్పద్యతే ఇది ద్వ్యణుకాదే ద్రవ్యస్య స్వకారణ సత్తా సంబంధమాహు. మీరు ఓపిక పట్టాలి, మళ్ళీ ఇంకొంచెం ఓపిక పట్టాలి. ఓపిక లేకపోతే శీర్షాసనం వేయండి, మరి ఇంకా నేను అంతకంటే ఏం చెప్పాలి. ఇంకా ఓపిక పట్టాలి, ఇంట్రెస్ట్ సరే ఓపిక పట్టాలి. ఇప్పుడు కొండ
కొండ పుట్టింది అంటాడు. కొండ పుట్టిందంటే లేని కొండ పుట్టిందంటాడు. ఉన్న కొండ పుట్టి వీడు ఈ నైయాయికులు అంతే కదా, లేని కొండ పుట్టిందంటాడు. లేని కొండ దేని నుంచి పుట్టింది? మట్టి అనే కారణము నుంచి పుట్టింది. ఏమండి ఇప్పుడు లేని కొండ మట్టి నుంచే ఎందుకు పుట్టాలి? మట్టి గాలి నుంచి ఎందుకు పుట్టకూడదు? కొన్ని నీళ్ళ నుంచి ఎందుకు పుట్టకూడదు? నీళ్ళ నుంచి పుట్టచ్చు కదా, లేదు కదా అది. లేదు, మట్టి నుంచి పుట్టింది. ఏమిటి మట్టి అని సంబంధం? ఈ మట్టితోటి దానికి సంబంధం ఏమిటి? కాదండి, కొండకి మట్టితోటి సంబంధం ఉన్నది. మరి కొండ లేదన్నావు కదా. లేని కొండకి మట్టితో సంబంధం ఏమిటి? లేని కొండకి దేనితోటి సంబంధం ఉండదు. ఏమండి ఒకవేళ సంబంధం ఉంది అని అంటే అన్నింటితోటి సంబంధం ఉండాలి. కేవలం మట్టితో మాత్రమే దానికి సంబంధము. ఏమండి కొండ లేదు కానీ దానికి మట్టితో మాత్రం సంబంధం ఉన్నది అంటే ఇప్పుడు ఆ కొండ లేనిదంటావా ఉన్నదంటావా? ఉన్నదండి. లేని దానికి సంబంధం ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి? ఇప్పుడు కూతురు కానీ కొడుకు కానీ సంబంధం, పెళ్లి సంబంధం అంటే ఉన్న కూతురుకో ఉన్న కొడుకుకో సంబంధం, కానీ లేని కొడుక్కి ఏమిటి సంబంధం? కొండకి మట్టితో సంబంధము. ఏమిటి సంబంధము? కారణకార్య సంబంధము. కొండ కార్యము, మట్టి కారణము. ఆ కొండ ఉందా? లేదు. లేని దానికి సంబంధము, ఆ సంబంధానికి పేరు కారణకార్య సంబంధం. అది కూడా ఆ సంబంధం కూడా ఫలానా మట్టితోటే. ఇన్ని చెప్తే నువ్వు సంబంధం ఉందంటావు, ఆ సంబంధము ఏమిటో చెప్తావు, కారణకార్య సంబంధం అని చెప్తావు. ఆ సంబంధం కేవలం మట్టితో ఉంది తప్ప మరి దేనితోటి లేదని చెప్తున్నావు. ఇన్ని చెప్తున్నావంటే దేనికి వీటినన్నింటినీ నీవు చెప్తున్నావో అది ఉన్నదవ్వాలా లేనిదవుతుందా? ఉన్నదవ్వాలి. ఓకే తర్వాత లేదు అన్నావు, కొండ లేదు అన్నావు. ఈ లేని కొండకు ఉనికి, ఉనికితోటి సంబంధము కావాలా అక్కర్లేదా? కావాలిగా. మరి ఉంది అనాలిగా? కొండ ఉంది అనాలిగా? ఆరంభంలో లేదు, లేనిది ఉంది అనాలి. ఉంది అనాలంటే దానికి ఉనికితో సంబంధం ఏర్పడాలి. ఉనికితో సంబంధం దేనికి ఏర్పడాలి? లేనిదానికి ఉనికితో సంబంధం ఏర్పడాలి. కాబట్టి ఉనికితో సంబంధం ఉన్నదానికి ఏర్పడుతుందా లేనిదానికి ఏర్పడుతుందా? ఉన్నదానికి ఏర్పడుతుంది. ఈ కొండ ఇది ఎలా ఉందంటే ఊరు లేదు, పేరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది. కొండ దానికి ఒక సంబంధము, ఆ సంబంధం పేరు కారణకార్య సంబంధము. పైగా మట్టి అనే దాంతో సంబంధము అని ఒక మాట. ఆ కుండ సత్త ఉనికితో దానికి సంబంధము అని ఇంకో మాట. ఇన్ని మాటలు నువ్వు చెప్తో ఆ కుండ లేదు అని అంటావు. శరం కరో భయ్, శరం కరో, తోడ శరం కరో. ఇన్ని మాటలు చెప్పాక ఆ కుండ లేదనిపించిందా ఉందనిపించిందా? ఉందనే అనిపిస్తుంది. అదే అంటారు ప్రాగుత్పత్తేశ్చ అసత్ పశ్చాత్ స్వకారణ వ్యాపారమపేక్ష్య స్వకారణైః పరమాణుభిః సత్తయా చ సమవాయ సంలక్షణేన సంబంధేన సంబధ్యతే సంబద్ధం సత్ కారణ సమవేతం సద్భవతి. వాళ్ళు ఏమంటారంటే కుండ పుట్టడానికి ముందు లేదు, లేదు ఏమండి ఆ లే, ఇంకా పుట్టలేదు అది, పుట్టలేదు లేదు. ఆ లేని కుండకి అదేం చేసిందంటే అది తన కారణములతో సంబంధాన్ని పెట్టుకుంది. దాని కారణములు ఏమిటి? పరమాణువులు. ఆ పరమాణువులతో సంబంధాన్ని పెట్టుకుంది. ఏమని పెట్టుకుంది? ఓ పరమాణువులారా నేను మీ నుండి పుడతాను అని సంబంధాన్ని పెట్టుకుంది. పెట్టుకుని
పరమాణువులతో సంబంధం పెట్టుకుంటే సరిపడదు, నేను లేనిదాన్ని ఉన్నదాన్ని అవ్వాలి కాబట్టి ఉనికితోటి కూడా సంబంధం పెట్టుకుంటాను అని ఉనికితో కూడా సంబంధం పెట్టుకుంది. ఎలాంటి సంబంధం పెట్టుకుంటుందో తెలిసిన ఈ కుండ సమవాయ అంటే విడదీయరా అనే సంబంధాన్ని పెట్టుకుంటాను, మట్టితోటి విడదీయరా అనే సంబంధం, మళ్ళీ మామూలు మామూలు సంబంధం కాదు, విడదీయరాని సంబంధం, సత్తతో విడదీయరాని సంబంధం పెట్టుకుంది. పెట్టుకుని పెట్టుకుని ఆ మట్టితోటి కారణంతో విడదీయరాకుండా కలిసిపోయి సత్తతో సంబంధం పెట్టుకుని కలిసిపోయి అది సత్తు ఉన్నది అయింది అన్నాడు. కానీ ఇంతవరకు మీరు చెప్పిన డిస్క్రిప్షను అది, ఆ డిస్క్రిప్షను లేనిదానికి చెప్పినట్టుగా లేనది, ఉన్నదానికి చెప్పినట్టే ఉంది. లేనిది ఎంత పని చేస్తుందండి? లేనిది ఎంత పని చేయదు, ఉన్నదే చేస్తుంది. తత్ర వక్తవ్యం, అటువంటి ఆ నైయాయికులను ఉద్దేశించి మనం ప్రశ్న అడగాలి. కథం, అది ఏమని అడగాలి? అసత సత్కారణం భవేత్ సంబంధో వా కేనచిత్. అది అసత్, అది అసత్, దానికి కారణము సత్ అయినది, సత్తు కారణమవుతోంది. ఏమంటే సత్తు కారణమైతే సత్తు నుంచి పుట్టేది సత్తు అవుతుంది తప్ప అసత్తు ఎలా అవుతుంది? కానీ వీడేమంటాడు, సత్తు నుంచి అసత్తు పుడుతుందంట, అంటే అసత్తుకి సత్తు కారణమైందంట. తర్వాత సత్ ఈ అసత్తు లేని దానికి సంబంధం అంటాడు. ఈ అసత్తు అయిన కుండకి సంబంధము దేనితో? దేనితో? దానితో సంబంధం పెడతాడు. పరమాణువులతో సంబంధము, మట్టితో సంబంధము, సత్ ఉని ఉనికి సత్తతో సంబంధము అని పెడతాడు. సో అది లేనిది, దానికి ఓ కారణము. ఆ కారణం లేని దానికి కారణం ఏమిటిరా? లేని దానికి కారణం ఏమిటి? ఉన్నదానికి కారణం కానీ లేనిదానికి కారణం ఏమిటి? అది లేదు, దానికి ఒక కారణము, దానికి మళ్ళీ ఆ కారణంతో సంబంధము, మళ్ళీ సత్తతో సంబంధము, ఇన్ని మాటలు చెప్తావు, ఇది ఎలా పుసుగుతుంది? నహి వంధ్యాపుత్రస్య సత్త సంబంధో వా కారణం వా కేనచిత్ ప్రమాణత కల్పయితుం శక్యం. వంధ్యాపుత్రుడు ఉన్నాడు. వంధ్యాపుత్రుడు అంటే ఒక అమ్మగారికి పిల్లలు పుట్టలేదు, ఆమెకి పిల్లలు పుట్టలేదు, పిల్లలు లేని తల్లి యొక్క కొడుకుడు ఎలా ఉంది? పిల్లలు లేని తల్లి యొక్క కొడుకు, ఆ కొడుక్కి ఉనికితో సంబంధము, లేకపోతే ఫలానా తల్లితోటి మాతృపుత్ర సంబంధము, తండ్రితోటి పితృపుత్ర సంబంధము అని మీరు కల్పించుట, ఆ కల్పించుట వెనుక ప్రత్యక్ష ప్రమాణమా, అనుమాన ప్రమాణమా, శాస్త్ర ప్రమాణమా, ఏదో ఒక ప్రమాణం పెట్టి పిల్లలు లేని తల్లి యొక్క కొడుకు, ఆ తల్లి యొక్క తపస్సు ఫలంగా పుట్టిన కొడుకు, పిల్లలు లేని తల్లి యొక్క కొడుకు, ఆ తండ్రి యొక్క కొడుకు, ఆ వంశమునకు చెందిన కొడుకు, వాడు యథార్థంగా లేనివాడు, పిల్లలు లేని తల్లి యొక్క కొడుకు అని ఏమిటి చర్చ అంతా? ఏమిటిది పిల్లలు లేని తల్లి యొక్క కొడుకు లేనేవాడు? ఆ లేని కొడుక్కి ఇన్ని సంబంధాలు పెట్టి మాట్లాడడం మీరేమైనా బాగుందా? బాగులేదు కదా. కాబట్టి లేదు లేదు లేదని నోరు మూసుకూరుకోవాలి, అంతే తప్ప లేదు దానికి సత్తతో సంబంధము, కారణముతో సంబంధము, సమవాయ సంబంధము అంటే ఇన్ని రకాలు మీరు పెట్టవద్దు, తప్పదు. కాబట్టి లేనిది లేదు లేదు, ఉన్నది ఉంది ఉంది, ఈ ఒక్క పాయింట్ మీరు పట్టుకుంటే, ఈ వేళటి పాఠంలో ఈ ఒక్క పాయింట్ మీరు పట్టుకుంటే
మీరు జీవితంలో దేని గురించి దుఃఖించాల్సిన అవసరం ఉండదు. దేని గురించి దుఃఖిస్తారు? దుఃఖించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఒక అతను అన్నాడు నాతోటి, మా అమ్మగారు పోయారు. ఎక్కడికి పోయారయ్యా? మా అమ్మగారు ఎక్కడికి పోయారు కాదు, వారి శరీరము పతనము, శరీరం పతనమైంది. శరీరం ఏమైందంటాం? ఏమైందో చెప్పు. శరీరం ఏమైందో చెప్పు. అది కూడా కొంచెం తెలుసుకో. పంచభూతములు, పంచభూతములు ఏమవుతాయి? ఉంటాయి, ఎక్కడికి పోవు, ఎక్కడికి పోవు, ఉంటాయి. అంటే నీకు కనపడుతూ ఉండాలా? నీ ముందు వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉండాలా? ఏమే ఉంటాయి. ఇప్పుడు పోయిన మనిషి పంచభూతాలు వచ్చి నీ ముందు కనపడ్డాయని కొను ధర్చుకుంటావు. నయం కనపడటం లేదో నయం. ఇంకా చైతన్యం ఎక్కడికి పోదు. చైతన్యం నశించేది కాదు, అది ఉంటుంది. ఇప్పుడు బల్బు పోయిందనుకోండి, బల్బు ఫ్యూజ్ అయిందనుకోండి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ నశిస్తుందా? నశించదు, అది ఉంటుంది అప్పుడు. కాబట్టి ఏది పోయింది, ఏది పోలేదు. పోయింది ఏది లేదు, ఉన్నది ఏది పోదు, ఉన్నది ఏది పోదు, లేనిది పోతుంది. లేనిది పోదు, లేనిది మాత్రం ఏం పోతుంది, అది మాత్రం ఏం పోతుంది. కాబట్టి పోయేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు, పోయేదేమీ లేదు. మరి ఎందుకు రంధి? రంధి అంటారు తెలుగులో, అలా అంటారు. మరి ఎందుకు రంధి? అనవసరం కదా, అనవసరం, అనవసరం. అయితే ఏం చేయమంటారు? ఏమి లేదు చేసేది, అలా సాక్షిగా ఉంగుతాయే. ఇది ఫిలాసఫీ. ఇది కథలు చెప్పుకున్నారనుకోండి, ఏం చేస్తారు? కథ కథ అంతా చెప్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి భోజనం చేసి కళ్ళు చదువుకుంటుంటారు. ఇంట్లో కథల వల్ల వచ్చింది లేదు, పోయింది లేదు, పోలేండి. కాబట్టి లేనిది లేనిది ఏ, ఉన్నది ఉన్నది ఏ. నను నైవ వైశేషికై అభావస్య సంబంధ కల్ప్యతే ద్వ్యణుకాదీనాం హి ద్రవ్యాణాం స్వకారణేన సమవాయ లక్షణ సంబంధ సతామేవ ఉచ్యతే ఇతి. ఈ చర్చ అంతా అయిన తర్వాత ఆ పూర్వపక్షి అంటాడు, అయ్యో మీరు అలా మా గురించి అలాగ మీరు తప్పు ప్రచారం చేసేస్తున్నారు. మేము అలాగే వైశేషికులు, మేము అలా చెప్పలేదు. లేని దానికి సంబంధం మేము చెప్పలేదు. ద్వ్యణుకము మొదలైన ద్రవ్యములు లేనివి, వాటికి తమ కారణమైనటువంటి పరమాణువులతోటి సమవాయము విడదీయరాని సంబంధము గలది అని మేము చెప్పలేదు. ఉన్నవాటికే సంబంధము గలదు అని చెప్పినాము. ఉన్న కొండకే మట్టితో సంబంధం అని చెప్పాము, ఉన్న కొండకే ఉనికితో సంబంధం అని చెప్పాను తప్ప లేని వాటికి సంబంధం మేము చెప్పలేదు అని ఒక వైశేషికుడు ఒకవేళ అన్నట్లయితే శంకరులు అంటున్నారు, నా అది సరికాదు. ఎందుకంటే వైశేషికుల సిద్ధాంతం అది కాదు. వైశేషికుల సిద్ధాంతం శంకరులు చెప్పిందే, సంబంధాప్రాక్ సత్వానభ్యుపగమాత్. అది సంగ్రహవాక్యం, అది సంగ్రహవాక్యం. దాని తరువాతది వివరణ వాక్యం. నాకు ఈవేళ అలసటగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది ఇప్పట్లో ఇదేమీ సెటిల్ అయ్యేది కాదు, ఈ పూటకి సెటిల్ అవ్వద్ది. దీన్ని రేపు దీన్ని సెటిల్ చేద్దాం. ఓకే, ఇక్కడి నుంచి మొదలుపెట్టి రేపు దీన్ని సెటిల్ చేద్దాము. ఇప్పుడు దీన్ని ఆపుదాము. మనం ఆపుదామనుకున్నట్టు వాళ్ళు ఆపినట్టున్నారు, అది చూసారా? నేను అది కొంచెం వాయిస్ ఎక్కువైంది, పోనీ ఈ పూట కాపుదాం, కంఠం కూడా నొప్పిగా ఉందని అనిపించే నేను అనుకుంటే నేను ఆపేపటికి వాళ్ళు ఆపారు. ఇంకెందుకు, రేపు దీన్ని కొనసాగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. యజామహే సుగంధిం పుష్టివర్ధనం.